నెల్లూరు జిల్లా సూళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి రైతుల విషయంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను నిలదీస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తూ రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో న్యాయం చేయాలంటూ ఆర్డీఓ సరోజినికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సూళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని విధాల నష్టం జరిగిందని, నేటి వరకు వారికి ఎటువంటి మేలు జరగలేదని తెలిపారు. ఈ బడ్జెట్లో కనీస మద్దతు ధర 1000 రూపాయలు కూడా ప్రకటించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, రైతుల విషయంలో న్యాయం చేస్తున్నామని, ప్రకటనలకే పరిమితం అవుతున్నారే గాని క్షేత్రస్థాయి రైతులకు ఎటువంటి మేలు చేకూర్చలేదని తెలిపారు. రైతు భరోసా సెంటర్ల ద్వారా ధాన్యం, రైతు భరోసా సెంటర్ ద్వారా ధాన్యం కేంద్ర ధర వెంటనే, ఆర్థిక కేంద్ర ధర వెంటనే, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. నిబంధన ఆ నిబంధన డీవియేట్ కాకుండా కచ్చోట్లు తీసుకుని ఎవరు చెప్పలేము వాళ్ళు దానికి మీరు కంప్లైంట్ చెప్పండి. ఆర్థిక గిట్టుబాటు ధర రాకుండా ఉంటే 3000 కోట్ల రూపాయలు దాన్ని కాంపెన్సేట్ చేస్తామని మన వారు తెలియజేశారు. మొన్న బడ్జెట్లో ఆ వసే లేదు. గిట్టుబాటు ధర కోసం కనీసం 1000 రూపాయలు కూడా ప్రకటించినట్టు దాఖలాలు లేవు. ఈరోజు రైతు దళారు ద్వారా మోసపోతూ గిట్టుబాటు ధర లేకుండా ధాన్యాన్ని కళ్ళల్లో పెట్టుకోలేక, కావిలు గాయలేక, వాటిని ఎండబెట్టలేక ఏ రేటుకు ఒక రేటుకి ఇవ్వాల్సి వస్తా ఉంది. గతంలో ఇన్ని ప్రభుత్వాలు మారితే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండే దౌర్భాగ్య పరిస్థితి రైతులకు ఎప్పుడు రాలేదు, ఇంత దమనీయ పరిస్థితి రైతులకు ఎప్పుడు రాలేదని చెప్పి కూడా తెలియజేస్తాం. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మరి అదేవిధంగా మిల్లర్లు గతంలో 8 కిలోలు 10 కిలోలు రివాజ్ తీసుకుంటా ఉంటే ఈరోజు దగ్గరదాపు 25 కిలోలు రివాజ్ తీసుకుంటున్నారని చెప్పని తెలియజేస్తాం. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆయన ఇచ్చాడు బూతుల మంత్రి, మేము రైతులకి వాతాలు ఇస్తాం, కూర్పాసులు ఇస్తాం, ఉచితంగా ధాన్యాన్ని అదే ట్రాన్స్పోర్ట్ ఇస్తాం, మీరు రైతులు ఎలాంటిది పెట్టుకోవాల్సిన లేదని చెప్పని ఒక తమ్ముడు ప్రకటనలు ఇచ్చి పోస్టర్లు వేసేవాడు. ఆ బూతుల మంత్రికి ఏం తెలుసు రైతుల కష్టాలు. మరి అందుకే మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆర్డీఓ గారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే ఆర్డీఓ గారిని చర్యలు చేపట్టమని చెప్పని కూడా ఈ సందర్భంగా వారిని కోరాం. మరి రైతులకు న్యాయం చేయాలనేది మా డిమాండ్, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనేది మా డిమాండ్ అని చెప్పని తెలియజేస్తున్నాం. సెలవు తీసుకున్నాం. జై హింద్, జై చంద్ర.